ఏపీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే పిఠాపురంలో పవన్ ని ఖచ్చితంగా ఓడిస్తానని కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఒకవేళ పవన్ ని ఓడించకపోతే తన పేరుని మార్చుకుంటానని చెప్పారు. ఈ టైంలో కొందరు జన సైనికులు ముద్రగడ పద్మనాభం ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో అందరికీ నమస్కారం అండి, నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. 2024 జూన్ 4 సాయంత్రం 6 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిల్లంపూడిలో. ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి అంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు జన సైనికులు. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన అంటూ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఏపీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సౌమ్య, ఏదైతే ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత, అదేవిధంగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు ప్రస్తుతం ఆయనపై ట్రోలింగ్స్ కూడా కారణమైందని చెప్పవచ్చు. ఏదైతే చూస్తే కనుక ఈ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనేది ఎంత మారిందో, పవన్ కళ్యాణ్ ఓడిస్తారని చెప్పి కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రతిజ్ఞ చేయడం కూడా అంత సంచలనమైంది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ గమనిస్తే జన సైనికుల్లో కూడా ధీమా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవబోతున్నారనే ఒక ధీమా అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చేసిన ప్రతిజ్ఞ, పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే తన పేరు మార్చుకుంటారని చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా జన సైనికులు అయితే ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. అయితే ఇది ఎంతవరకు దారితీస్తుందని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇదైతే జూన్ 4 ఎప్పుడైతే ఫలితాలు వెలువడున్నాయో అదే రోజు సాయంకాలం 6 గంటలకు కిర్లంపూర్లోని ముద్రగడ పద్మనాభం ఇంట్లోనే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఒక రకంగా కించపరిచేలాగా ట్రోలింగ్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు కూడా రెడీ చేసి అదేవిధంగా పలు రకాలు కించపరిచేలాగా కూడా ఈ ట్రోలింగ్స్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందని చూడాల్సింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే ముద్రగడ పద్మనాభం గత ఎన్నికల ముందు జరిగిన పలు ఎపిసోడ్, ఎందుకంటే పద్మనాభం కుమార్తె క్రాంతి స్వయంగా జనసేన పార్టీలో చేరేందుకు వెళ్లిన క్రమంలో పవన్ కళ్యాణ్ నిరాకరించారు. ముద్రగడ అనుమతితోనే పార్టీలో చేర్చుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై మరోసారి ముద్రగడ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ముద్రగడిని కూడా ప్రత్యేకంగా ఏదైతే సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులపై తీవ్రంగా ఏదైతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడే పవన్ కళ్యాణ్ ముద్రగడ విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఆయన పెద్ద ఆయనగానే పేర్కొంటూ ఒక మాట అన్నా కూడా తను పడతానని చెప్పి కూడా ముద్రగడ పద్మనాభ మిషన్ లో తనదైన శైలిలో ఒక వ్యూహాన్ని అమలు చేస్తానని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక 2 రోజుల నుంచి కూడా ఈ ట్రోలింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే కనుక జనసేన పార్టీ వీటిని ఖండించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా వీటిపై ఖండన ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితి ముద్రగడ పద్మనాభం ఇంతవరకు తెచ్చుకున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, ఓడించేంత వరకు కూడా ఓడించాలనే లక్ష్యంతోనే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు, అక్కడ వరకు పర్వాలేదు కానీ తన పేరు మార్చుకుంటానని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేయడాన్ని స్వయంగా ఆయన కుమార్తె క్రాంతి కూడా ఖండించారు. అసలు ఇది ఎక్కడ సాంప్రదాయాన్ని కూడా ఆమె ఖండించడం జరిగింది. అదే క్రమంలో ప్రస్తుతం జనసైనికులు అయితే ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ చేయడం అనేది కూడా చర్చనీయంగా మారింది. అయితే ముద్రగడ పద్మనాభం గత 40 ఏళ్ల నుంచి కూడా మాజీ మంత్రిగా, ఎందుకంటే 1978 నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు, 2 సార్లు మాజీ మంత్రిగా ఉన్నా గతంలో ఎంపీగా చేసిన క్రమంలో ఆయన గత పూర్వ రాజకీయ ఒక రాజకీయ వైభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలా ఆయన ట్రోల్ చేయడం సరికాదని చెప్పి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. మొత్తాన్ని చూస్తే కనుక కేవలం ఆయన చేసిన ప్రతిజ్ఞ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. ఇక చూస్తే కనుక జనసైనికుల్లో కనిపిస్తున్న ఈ ధీమా ఎంతవరకు నిజమవుతుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన వర్గాలతో పాటు జనసైనికులు అయితే 100 మెజార్టీ వస్తుందని చెప్పి, 50 వేల మెజార్టీ వస్తుందని చెప్పి కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఓటింగ్ రూపంలో ఎంతవరకు అయితే కార్యరూపం దాల్సిందని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం జనసైనికులను టార్గెట్ చేసి ఇలా బారసాల మహోత్సవం అంటూ కూడా ట్రోలింగ్ చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.